గంభీరావుపేట మండల కేంద్రంలో శ్రీ సీతారామస్వామి ఆలయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ శ్రీ సీతారామస్వామిని దర్శించుకుంటూ భక్తులు మంగళహారతులు తీసుకువచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు మొదలై భద్రాచలం మాదిరిగానే జరుగుతూ ఆలయంలో ప్రతి సంవత్సరంలాగే అర్చకులు నిత్య పూజలు హోమం అభిషేకాలు నిర్వహిస్తూ స్వామివారి పురవీధుల్లో పొట్టి శోభయాత్ర నిర్వహిస్తారు. శ్రీరామనవమి ఉత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయని కరోనా మహమ్మారి తొలగించి ప్రజలను ఆరోగ్యంగా ఉంచాలని లోక కళ్యాణం కొరకు అందరూ బాగుండాలని ఆలయ కమిటీ చైర్మన్ మల్లుగారి నర్సగౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు. సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల కార్యక్రమము దిగ్విజయంగా కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. భక్తులందరూ విశేషంగా రేపు హాజరై ఏకాంత సేవను విజయవంతం చేసి పూర్ణావంతిలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రలు కాగలని కోరుతూ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఈ మహోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.